మందమరి పట్టణంలోని 23వ వార్డు మారుతి నగర్లో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీని సవరిస్తూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి చైర్మన్గా నేను దాదాపు 10 సంవత్సరాల పైన కొనసాగుతూ ఉన్నాను. చాలా చిన్నగా ఇక్కడ స్థాపించినటువంటి గుడిని ఈ గుడి నిర్మాణకర్తలు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. వారందరూ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది ఇక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆలయ కొత్త కార్యవర్గాన్ని మరి వారందరూ వెళ్ళిపోయిన సందర్భంలో కొంత లోటు ఉన్నది కాబట్టి దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో గుడి చైర్మన్గా నేను కొత్త కార్యవర్గాన్ని ఈ వివిధ వాళ్లకు సంబంధించినటువంటి భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి, దేవునికి సేవ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో ఇక్కడ గతంలో నుండి కూడా ఈ గుడికి సేవ చేస్తున్నటువంటి వారి సేవలు గుడికి అవసరం కాబట్టి వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బట్టి ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా గుడి చైర్మన్గా చెప్పేది ఏంటంటే, ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన్నే ఎవరు కూడా నారాజు కావద్దు, ఇంకా పదవులు ఉన్నాయి, భగవంతుడికి సేవ చేయాలనే ఉద్దేశం ఎవరున్నా కానీ ముందుకు రండి, వారందరికీ కూడా వారందరినీ గౌరవించి వారికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది, ఎంత సేవ చేయాలనే పట్టుదల ఉన్నదో వారిని గుర్తించి వారికి తగిన పదవులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గుడి చైర్మన్గా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యవర్గం సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనందరం ఇవాళ మన పిల్లలు, మన కుటుంబం రోజు మనం బ్రతకాలని ఏదైతే జీవన పోరాటం చేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా మనకు మనశ్శాంతి ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. మరి వారంలో కానీ 10 రోజులకు ఒకసారన్నా ఈ దేవుణ్ణి దర్శించుకొని మన బాధల భగవంతుని మీకు వదిలేయాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలి. మరి మనకు తోచిన విధంగా మీరు ఇక్కడ సేవ చేయాలి. మీ అందరికీ నేను సపోర్టుగా ఉంటా, మీ అందరికీ వెన్నంటిగా ఉంటా, మీ అందరినీ కలుపుకొని ఏదైతే గతంలో చూసిర్రు ఈ గుడి మండ ఏదైతే ఇక్కడ మామూలుగా ఒక షెడ్ ఉండే ఇక్కడ, ఆనాడు నేను ముందుకొచ్చి ఫస్ట్ గోపురం కోసము 30,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఆనాటి పెద్ద మనిషి బాబు ఎల్లయ్య, మేడం లక్ష్మయ్య, పొట్లపల్లి రామన్న, ఇంకా గొల్లపల్లి బుచ్చన్న చాలామంది కూడా నాకు సపోర్ట్గా ఉండి మేమందరం కూడా ఆ రోజు ఐక్యతతోని ఆ గోపురాన్ని కట్టడం జరిగింది. గోపురం కట్టిన తర్వాత ఈ మండపానికి కూడా ఫస్ట్ నేను ముందుకు వచ్చి 70,000 రూపాయలు చందాగా నేను ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంగా 1,000 రూపాయల కాడ మొదలుకొని 20,000, 30,000, 10,000 ఇట్లా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక 5-10 లక్షల దాకా జమ చేసి ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మామూలుగా ఉన్నటువంటి ఈ గుడిని అంచెలంచెలుగా ముందుండి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సహాయం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము మాకు తోచిన విధంగా మేము విరాళాలు ఇచ్చి ఈరోజు ఈ గుడిని స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి
ఈ సందర్భంగా అందరికి కూడా నేను కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి కూడా చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మనం అందరం ఐక్యతతో ఉండి ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలి, మీరందరూ కూడా ముందు రండి, మనందరం కలిసి పనిచేద్దాం. మరోసారి మీకు చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం పడ్డా కానీ మనకు చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డైనామిక్ లీడర్ యువ నాయకులు గడ్డం వంశకృష్ణ గారు కూడా ఉన్నారు. వారి సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో వారి ద్వారా ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి ఈ గుడిని పెద్ద మొత్తంలో మనము డెవలప్మెంట్ చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.